మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఫ్లెక్సీల అంశంపై చర్చ కొనసాగుతోంది. తిరుపతి అన్నమిత్ర మండలి పేరుతో ఫ్లెక్సీలు ఎవరు ఎందుకు ఏర్పాటు చేశారో ఆ తర్వాత తొలగించిన అంశంపై కూడా పొలిటికల్ గా కలకలం రేపుతోంది. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న సమయంలో మహబూబ్ నగర్ లో ఒక్కసారిగా వెలిసిన ఈ ఫ్లెక్సీలు పలు చర్చలకు దారితీశాయి. మహబూబ్ నగర్ నుంచి లోక్సభకు పోటీపై కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్రరెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పాలమూరు న్యాయయాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో శుక్రవారం 7 నియోజకవర్గాల పరిధిలో తిరుపతి రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో వంశీ చంద్రరెడ్డికి పోటీ అంటూ చర్చ మొదలైంది. ఫ్లెక్సీల విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. దాంతో హుటాహుటిన అధికారులు ఆదేశాలకు వెళ్లడంతో ఇటు ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం జరిగింది. ఇక ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు తొలగించారన్న చర్చ మాత్రం ప్రజల్లో కొనసాగుతూనే ఉంది.